తాడిపెత్తలో 5 రోజుల నుండి తాగునీటి ఒత్తిడి అనేది బాగా ఉంది. దీనికంతా కారణం గత పాలకులే అని నేను భావిస్తాను. పాత కాంట్రాక్టర్ ఉండేదన వల్ల అతను చెడగొట్టి హైదరాబాద్ పోవడం జరిగింది. ఒక రోజంతా చూసిన తర్వాత నీళ్లు రాలేదని తెలిసి మున్సిపల్ సిబ్బంది పోయి అక్కడ చూస్తే అక్కడ పైపు పగిలిపోవడము, తర్వాత కూడా మోటార్ బేరింగ్లు పోవడం ఇవన్నీ జరిగాయి. కేవలం తాడిపత్రిలో ఉద్దేశపూర్వకంగానే డ్రింకింగ్ వాటర్ రాకుండా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చొరవతో ట్యాంకర్లు బట్టి తోలడం కూడా జరిగింది. ఈరోజు నుండి కనుక మళ్ళా నీళ్ళు ఇస్తున్నా. ఎంతటికి కారణం మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకే జరుగుతుందనేది పాత కాంట్రాక్టర్ చెప్పే వాదన. మేము వినకపోతే మమ్మల్ని తిడతాడు, అందువల్ల మేము చేయలేకపోతున్నాము అని చెప్పడం జరుగుతుంది. దీనికి అందరికీ త్వరలోనే పరిష్కారం చేసి ఇంకా మళ్ళా రిపీట్ కాకోకుండా ఈ సమస్యను ఇంతటితోనే పరిష్కారం కూడా చేసేదానికి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ సన్నిహిత విన్నారు. మళ్ళా కొడుకు ఇలాంటి సమస్య రాదు. మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి 100 రాజుల పాలనపై జగన్మోహన్ రెడ్డి గారిని పొగడం జరిగింది. అతను పొగడతను ఇంకోటి ఏదన్నంటే చంద్రబాబు దగ్గర పోయి పంట్రోత్ పనిచేసినాడు 8 రోజులు, మళ్ళా కొడుకు అక్కడనే పోయి పంట్రోత్ పనిచేస్తే మా కొడుకు మేలే. అతను మమ్మల్ని పొగిడంత మాత్రాన మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి కాడ కూడా గేటు దగ్గర కూడా కాపలేదు. పాపం అతను భ్రమలో ఉన్నాడేమో, కనీసం వాచ్మ్యాన్ ఉద్యోగం ఇస్తే నేను అటు పోయేటప్పుడు ఇటు పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక నమస్కారం పెట్టి ఈ మైనింగ్లన్నీ అక్రమ మైనింగ్లన్నీ బయటపడాలనే ఆలోచనతో అతను ఈ విధంగా చేస్తాడు తప్ప ఇతనికి కొత్తం కాదు. ప్రతిసారి ఏ ముఖ్యమంత్రి వచ్చే ఆ ముఖ్యమంత్రికి భజన చేయడం అలవాటుగా మారింది. అంతేకాదు నిన్న లేక మన కన్నా లక్ష్మీనారాయణ గారు కడప ఎయిర్పోర్ట్లో ఉంటే ఈయన కూడా ఆయనతో ఒక అర్ధగంట మాట్లాడి బయటకు వచ్చి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రత్యర్థి అవుతుంది అని చెప్తారు. అంటే ఇతనికి సిగ్గుండవు, ఏ పార్టీలో ఉన్నాడో ఏమో కూడా అతనికి అర్థం కావడం. మతస్థిమితంగా కోల్పోయినా ప్రజలు రాజకీయ నాయకులు అతన్ని చూస్తే ఒక జోకర్గా చూస్తారు. పత్రికా నాయకులను చూస్తే అతన్ని ఒక కమిడియన్ వచ్చినాడు పదాం పార్టీ ఒక న్యూస్ ఏదన్నా చెప్తాడనే ఆలోచనలో వచ్చినాడు. అంటే ప్రజలు కానీ నాయకులు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రతి ఒక్కరు కూడా అతన్ని అసహించే పరిస్థితులు ఉండే కనుక ఈరోజు అతనిలో మార్పు కూడా రావడం. అంతే ఈ మధ్యకాలం అంటే 2018 అతను ఒప్పురమ్మ మాన్యమని జూటూరు గ్రామంలో ఉంది 18 ఎకరాలు. కనీసము అక్కడ ఉండే పేద ప్రజలు భూములు గుంచుకునేది కాక 30,000తో ఒప్పురమ్మ మాన్యం భూములు కూడా 9,000 లీజుతో తీసుకోవడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితికి ఇతను తయారైనాడంటే దేవాలయాలను వదలడు, దేవస్థానం యొక్క భూములు వదలడు, ప్రజల ఆస్తులు వదలడు, ప్రజలను వదలడు. అంతే తప్ప చికెన్లో 20 రూపాయలు తీసుకునే సంస్కృతి మన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కనిపెట్టాడు. అంటే నన్ను చాలామంది తోటి ఎమ్మెల్యేలంతా అడుగుతుంటారు చికెన్లో 20 రూపాయలు స్కామ్ అంటే ఏమిన్నా ఎట్లొస్తుంది అది. ప్రతి మున్సిపాలిటీలో 3,000 నుండి 4,000 కేజీలు ప్రతిరోజు పోతే 20 రూపాయలతో లెక్కాచారం వేయండి. ఆ స్కామ్ కనిపెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. అందువల్లే అతనికి ఈ నియోజకవర్గంలో చోటు కూడా లేకుండా పోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.